నారాయణం నమస్కృత్యనరచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ పరీక్షిత్తుని రక్షించినటువంటి విధానం గురించి నేను నాలుగు మాటలు చెప్పి ఉన్నాను ఉత్తరాగర్భమనందు ఉన్నటువంటి పరీక్షిత్ ఆయన పేరు విష్ణురాతుడు అని పెట్టారు ధర్మరాజు గారు అసలు ఆయన పేరు విష్ణురాతుడు కానీ ఎవ్వరూ ఆయన అని పిలవరు పరీక్షిత్ అని పిలుస్తారు ఎందుకు అలా పిలుస్తారు అన్నది మీకు ఎదర తెలుస్తుంది అటువంటి విష్ణురాతుడు ఉత్తరాగర్భస్థం గర్భస్థుడై ఉండగా అశ్వత్థామ చేత ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రము చేత చెనకబడుతున్నటువంటి సందర్భంలో ఉత్తర చేసినటువంటి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గర్భస్థమైనటువంటి పిండమును రక్షించాలి తదనంతరము స్వామి అదే రథం దగ్గర హేళగా నిలబడి ఉన్నారు పరమాత్మ యొక్క చేష్టితములు అంటే అలా ఉంటాయి అందుకే అది హేతువుకి దొరుకుతుందా అంటే హేతువుకి దొరికేది కాదు మహింనా స్తోత్రంలో శివమహింనా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో నమ క్షోధిష్టాయ స్మరహర చ నమో నమో వర్షిష్టాయ త్రణయ నమో నమ సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమ అంటాడు బాగా దూరంగా ఉన్నవాడికి నమస్కారం బాగా దగ్గరగా ఉన్నవాడికి నమస్కారం మీరు రుద్రాధ్యాయం చూడండి నమ కపర్ దినీచ్యుక్త కేశాయ చ అంటుంది బాగా జటలు పెంచుకుని జటాజూటం ఉన్నవాడికి నమస్కారం తల మీద ఒక్క వెంట్రుక లేనటువంటి బోడిగుండుతో ఉన్నవాడికి నమస్కారం చాలా వృద్ధుడైన వాడికి నమస్కారం చాలా యవ్వనంలో ఉన్నవాడికి నమస్కారం ఇవి ఎలా కుదురుతాయి చెప్పండి నాకు ఇవి రెండు పరస్పర భిన్నమైనటువంటి విషయాలు వృద్ధుడిగా ఉన్నవాడు యవ్వనంలో ఉండడు యవ్వనంలో ఉన్నవాడు వృద్ధుడిగా ఉండడు రెండూ ఏకకాలమనందు ఉండవు కానీ ఈశ్వరుడు అలా కాలమనకు లొంగేటటువంటి వాడు కాడు కాబట్టి ఆయనకి భిన్నత్వము ఈ రెండు పరస్పర విరుద్ధములన్నీ ఉండవు ఆయన ఏకకాలమునందు దేనినైనా సాధించగలడు అందుచేత ఆయన ఇక్కడ రథము దగ్గర నిలబడ్డాడు ఆ లోపల ఉత్తరాగర్భములో ప్రవేశించి అశ్వత్థామ చేత ప్రయోగింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నివారించగలిగాడు తదనంతరము కుంతీదేవి స్తోత్రం చేసింది ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం ఇంటి పెద్దకి ఉండవలసినటువంటి లక్షణాన్ని మనకి వివరణ చేస్తుంది పాండవులు కుంతీదేవి యొక్క బిడ్డలు ఈ సంస్కార బలం ఎక్కడి నుంచి రావాలి అంటే ఇంటి పెద్ద నుంచి రావాలి ఒక ఇల్లు పాడైపోయిందంటే దానికి కారణం ఎవరు అంటే ఇంటి పెద్దే తనకి లేని సంస్కారం తను లేవగానే నిద్ర లేచి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చెయ్యడు తను లేచి పూజామందిరంలో కూర్చుని ఓ నాలుగు స్తోత్రాలు చదవడు తన ఇంటి కబ్బోర్డ్లో రామాయణం పుస్తకాలు కానీ భాగవతం పుస్తకాలు కానీ ఉండవు తను ఎప్పుడూ కూర్చుని ఒక్క భగవత్ సంబంధమైన గ్రంథం గురించి మాట్లాడడు తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక పోతన గారి గురించో ఒక వాల్మీకి మహర్షి గురించో మన జాతి సంపద గురించో మన సంస్కృతి గురించో పలకడు తన పిల్లలు మాత్రం చాలా సంస్కారవంతులై ఉండాలని కోరుకుంటాడు ఎలా జరుగుతుంది చెప్పండి నాకు మనకి పరానుకరణము అని ఒకటి ఉంది పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు మా తండ్రి గారు దేన్నైనా అంగీకరిస్తాడు కానీ ఇది అంగీకరించలేడు అని బిడ్డడికి తెలిసిందనుకోండి అసలు తొంభై శాతం ప్రవర్తన బిడ్డడి నియంత్రించబడిపోతుంది బిడ్డడి ముందే తండ్రి చేయరాని పని చేస్తున్నాడు అనుకోండి ఆ బిడ్డడు చెయ్యకుండా ఎలా ఉంటాడు మా తండ్రి చేసింది నేను ఎందుకు చేయకూడదు అనుకుంటాడు కాబట్టి ఇంటి కుండవలసిన లక్షణాన్ని ఆవిష్కరిస్తున్నారు కుంతీదేవి స్తోత్రం చేసింది కృష్ణ పరమాత్మని ఆవిడంది ఆదినారాయణ అని ప్రారంభించింది ఎంత గొప్ప పేరండి ఆ పేరు ఆదినారాయణ అన్న పేరు ఆది అంటే ప్రారంభమునందు ఉన్నటువంటి నారాయణ సర్వజీవులకు కూడా ఆయనమైనటువంటి వాడా అంటే ఆధారమైనటువంటి వాడా సమస్తమునందు నిండి నిబిడీకృతమైనటువంటి వాడా స్వామి నీవు అంతటా ఉంటావు కానీ గమ్మత్ ఏమిటంటే అంతటా ఉన్నటువంటి నీవు మాంసనేత్రమునకు కనపడవు మరి ఏది కనపడుతుంది నామూ నామరూపాత్మకమైనటువంటి జగత్ కనపడుతుంది నామరూపాత్మకమైనటువంటి జగత్ దేని చేత కనపడుతుంది ఇంద్రియముల చేత కనపడుతుంది కంటి చేత చూడబడుతోంది చెవి చేత వినబడుతోంది స్పర్శేంద్రియము చేత స్పృశింపబడి స్పర్శ జ్ఞానము తెలుసుకుంటోంది వీటికి ఈ శక్తి తనంత దానుగా అమరినదా మీరు ఒకసారి ఆలోచించండి కన్ను ఉన్నవాడు ఉంటాడు ఒక ఆయన కానీ ఆ కన్ను కనపడదు చెవి ఉన్నవాడు ఉంటాడు కానీ వినపడదు మామూలుగా చూస్తే మీరు ఒక చెవిటి వారిని చూశారనుకోండి అంటే నేను ఎవరిని విమర్శించడానికి అంటలేదు ఈ మాట చెవిటివారికి చెవి ఉండకుండా ఉండదు వారికి చెవి ఉంటుంది కానీ చెవికి వినికిడి శక్తి ఉండదు అంధుడైనటువంటి వాడికి కన్నులు లేకుండా ఉండాలనేం లేవు కన్నులు ఉంటాయి కానీ కన్నుకి చూసే శక్తి ఉండదు కంటికి చూసే శక్తిగా ఉన్నవాడెవరు పరమాత్మ చెవికి వినబడే శక్తిగా ఉన్నవాడెవరు పరమాత్మ ఇది నువ్వు గుర్తించగలిగితే హృషికేశుడు అని పిలుస్తారాయణ ఎక్కడున్నాడండి పరమాత్మ ఇప్పుడు ఇక్కడే నా కన్ను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతోందంటే ఈశ్వర శక్తి ఈ కంటిలో ఉంది నేను చెప్పిన మాటలు మీ అందరూ వినగలుగుతున్నారు అంటే ఈశ్వరుడు మీ చెవి ఎందున్నాడు కాబట్టి ఎక్కడున్నాడు నువ్వు హృషికేశుడవ ఉన్నావు ఇది స్తోత్రం అంటే స్తోత్రం అంటే ఏదో పుస్తకం పట్టుకుని చదవడం కాదు ఈశ్వరుడు యొక్క తత్వమును గుర్తించి పరవశించి అనకుండా ఉండలేక అనగలగడాన్ని స్తోత్రం అంటారు స్థుతి చెయ్యడం ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి కానీ స్వామి నువ్వు అధోక్షజుడవు అంది అదేమిటి హృషికేశుడంటే ఇంద్రియములకు ఒక ఇచ్చేవాడు ఆయనే బలాన్ని ఇస్తున్నాడు ఆయన ఉండబట్టి కన్ను చూస్తోంది కానీ ఎవరు శక్తినిస్తే కన్ను చూస్తోందో ఆ కన్ను వెనక్కి తిరిగి ఆయన్ని చూస్తుందా చూడలేదు చెవి ఆయన శక్తినిస్తే వింటోంది వెనక్కి తిరిగి ఆయన యొక్క నామాన్ని లేదా ఆయనని చూడగలదా చూడలేదు స్పర్శేంద్రియము ఆయన ఇచ్చిన శక్తి చేత ఒకరు ముట్టుకుంటే తెలుస్తోంది ముట్టుకున్నారని కానీ ఆయన యొక్క శక్తి ఇందులో ఉన్న ఆయనని స్పర్శేంద్రియము గ్రహించగలదా గ్రహించలేకపోతోంది ఇంద్రియములు నీ చేత భాషిస్తున్నాయి కానీ ఇంద్రియములు నిన్ను మాత్రం కనుక్కోలేకపోతున్నాయి ఎంత గమ్మత్తుగా అమరిక పెట్టేశ పటకార మన చేతితో పట్టుకుంటాం కానీ పటకార ఎప్పుడైనా చేతిని పట్టుకుంటుందా ఎప్పుడు పట్టుకోలేదు ఎప్పుడైనా పట్టుకుంటే గిన్ని పటకారతో పట్టుకుని దింపుతున్నారు మీరు కానీ పటకారని తనంత తాను గిన్ని పట్టుకుని వేడిపాల గిన్నిని దింపు అని మీరు అనండి పటకార వెళ్ళి పట్టుకు దింపుతుందా దింపదు ఏది పట్టుకోవాలి మీ చెయ్యే పట్టుకోవాలి పటకారని ఎంత విప్పాలో అంత విప్పి ఆ గిన్నె అంచుని పట్టుకుని గట్టిగా పట్టుకుని పాలగిని కింద పెట్టేంత వరకు పటకారతో ఉంచి మళ్ళీ విప్పి తీసి పటకారని పక్కన పెట్టేస్తున్నారు కాబట్టి పటకార ఎందు వేడి పాలగిన్ని పట్టుకోగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వెళ్ళింది చేతిలోంచి వెళ్ళింది చేతిలోంచి వెళ్ళి పటకారని పట్టుకుని పటకార ద్వారా గిన్నెని పట్టుకుంటోంది కానీ ఈ పటకార తిరిగి ఎప్పుడైనా సరే జీవితంలో చేతిని పట్టుకోగలదా ఎప్పటికీ పట్టుకోలేదు ఇంద్రియములు ఈశ్వరుడు యొక్క శక్తితో ఇంద్రియం లోకాన్ని చూస్తుంది కానీ ఇంద్రియము మాత్రం వెనక్కి తిరిగి ఈశ్వరుణ్ణి చూడలేదు ఇది అలా చూడకుండా ఉండేటటువంటి అమరిక ఇంద్రియముల ఎందు ఈశ్వరుడు పెట్టేశాడు అందుకని వీటికి ఏం తెలుసు ఇంద్రియాలకి ఇది అర్థమైపోయి ఇదండి స్తోత్రం అంటే కాబట్టి ఇవి ఎక్కడ తిరగగలవు బయట మాత్రమే తిరగగలవు ఇవి లోపలికి వెళ్ళగలవా ఇవి లోపలికి వెళ్ళవు కాబట్టి ఇవి ఏం చెయ్యాలి ఈశ్వర దర్శనాన్ని అపేక్షించిన వాడు వాటిని నిరోధించాలంతే ఈశ్వర దర్శనం కోరిన వాడు కన్నులు మూస్తాడు ఎందుకని ఇంకా నామరూపాత్మకమైన జగత్తుని చూడడం ఆపాలి చెవిని వినకుండా వెనక్కి తీసేసుకుంటాడు వినికిడి శక్తిని ఏదో శబ్దం అవుతుంది గ్రహించడు అంటే మరి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఆ వెనక్కి తీసేసిన శక్తుల్ని మనస్సులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి ఇప్పుడు ఈ శక్తులన్నీ మనస్సులో పెట్టాడు మరి మనస్సును ఎక్కడ పెట్టాలి ప్రయత్న పూర్వకంగా జానంలో పట్టుకెళ్ళి భగవంతుడి ముందు పెడతాడు పెట్టడానికి ఇప్పుడు భగవంతుడు ఎక్కడ కనపడతాడు కళ్ళు మూస్తే జ్ఞాననేత్రంతో చూస్తాడు అందుకని జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది ఇక్కడ ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రం ఉంటుంది అందుకని అక్కడ కుంకుమ ధరిస్తారు ఆజ్ఞాచక్రమునందు ధ్యానమునందు దృష్టిని నలిపి తాను ఇత పూర్వం ప్రార్థనా శ్లోకంలో ఏ మూర్తిని ధ్యానం చేశాడో ఆ ధ్యానమును అనుసరించి ఆ మూర్తి దర్శనము చేస్తాడు ఒక గాయత్రి చేస్తాడు ముక్తా స్త్రీ క్షణై యుక్తమకుటాం తత్వార్థవర్ణాత్మిక గాయత్రీం వరదాం అని ఆ శ్లోకం చెప్పేసిన తర్వాత అటువంటి రూపాన్ని వెంటనే ఇక్కడ చిత్రించుకుంటాడు ఇలా కళ్ళు మూసేస్తాడు ఇంకా చెవిని విననివ్వడు ఇప్పుడు ఈ మనస్సు ఎక్కడ పెట్టేశాడు ఎర్రటి అమ్మవారి పాదాలు ఆవిడ కట్టుకున్న ఎర్రటి చీర ఆ చీర కుర్చీళ్లు జీరాడుతుంటే అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి కంకణములు దాని మీద పెట్టినటువంటి తామర పువ్వులు తన తల తీసుకెళ్లి అమ్మవారి పాదాల మీద పెట్టి అమ్మవారి చల్లటి పాదాలు తన లలాటములకు తగులుతుంటే ఆ స్పర్శ సుఖాన్ని అమ్మవారి పాదములు తల తన తలకి తగిలినటువంటి అనుభూతితో ఆనంద పడిపోతూ కూర్చుంటాడు నిజంగా బాహ్యమునందు తల తగిలిందా తగలలేదు కానీ ఇప్పుడు ఆయన అను అనుభూతి ఏమిటి అమ్మవారి పాదస్పర్శను అనుభవిస్తున్నాడు ఇది శంకరాచార్యుల వారు సౌందర్య లహరిలో చెప్తారు కథాకాలి మాత కదయ లక్తకరసం వివేయం విద్యార్థి తవచరణ నిర్ణయ జలం విద్యార్థి అన్న మాట వేశారు శంకరాచార్యుల వారు అమ్మా నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు అమ్మ కాళ్ళు కడిగిన నీళ్లు మీకు ఎలా దొరుకుతాయి అమ్మవారి కాళ్ళు దొరికితే అమ్మవారు మీ ఇంటికి వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెట్టడం కాదు మీరు ఎలా కడగాలి మీరు ఇక్కడ ధ్యానమునందు కూర్చుంటే అమ్మవారి పాదములు ఎలా ఉంటాయో చిటికిన వేలు దగ్గర నుంచి మీకు వచ్చేయాలి అలా ఎలా ధ్యానం చెయ్యాలో ధ్యానయోగం ఎలా ఉంటుందో కపిలుడు నేర్పుతాడు సాంఖ్యంలో ఇంకొక మూడు నాలుగు రోజుల్లో వచ్చేస్తుంది అక్కడ విందురు కాని ఆపాదమస్తకం పాదాల దగ్గర నుంచి పైకి ఎలా వెళ్ళిపోవాలో మళ్ళీ పైనుంచి కిందకి ఎలా వచ్చేయాలో నీరాజనం తిరుగుతుంటే ఎలా చూడాలో మనస్సుని ఎలా లగ్నం చెయ్యాలో ఇవి చెప్తాడు తల్లికి దేవహూతికి అప్పుడు మీరు ఎలాగో ఇందురుగాని కాబట్టి ఇప్పుడు ఏమైంది ఇంద్రియములు ఆయన చేత ప్రకాశిస్తున్నాయి కానీ ఇంద్రియములకు ఆయన దొరకడు ఇది ఎంత గమ్మత్తు అండి అసలు ఆ కోణంలో మనం ఎప్పుడైనా ఆలోచించి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి మీకు పెద్ద సంస్కృతంలో పద్యమే చెప్పక్కర్లేదు శ్లోకమే చెప్పక్కర్లేదు ఈశ్వర ఏం అమరికయా నిజంగా దీనితో బయటికి చూడగలను కానీ చూడగలిగిన శక్తి దీని ఎందు ఎవరిచ్చాడో వాడిని ఇది చూడలేదు వెనక్కి తిరిగి ఆ శక్తిని ఇది దర్శనం చేయలేదు ఏం ఆశ్చర్యం ఆ శక్తి ప్రసరణం జరిగేటటువంటి ఒక పనిముట్టేది నానాద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం చక్షురాధికరణ ద్వారా బహిస్పందతే జానామీతి ఎక్కడ వెతుకుతారండి ఈశ్వరుణ్ణి ఇక్కడ దర్శనం అవుతున్నాడు అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు తొమ్మిది కన్నములు ఉన్నటువంటి ఒక కుండ దగ్గరికి తీసుకొచ్చి ఒక దీపం వెలిగించి ఆ కుండని బోర్లించి లైట్లు అనుకోండి నేను ఒకసారి ఎక్కడ ఉపన్యాసం చెప్పాను మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు ఉన్న ఒక డెప్యూటీ మేనేజర్ పర్సనల్ గారే అనుకుంటాను ఇఫ్యామ్ కరెక్ట్ వాళ్ళ ఊరు రమ్మంటే మా మూర్తి గారు తీసుకెళ్తే వెళ్ళాను వాళ్ళు నాకు వారే అనుకుంటాను బహుశా గుర్తుంటే ఒక వెంకటేశ్వరుని బహుకరించారు నేను దాన్ని తీసుకొచ్చి అధాలాపంగా ఒక కబ్బోర్డు మీద పెట్టాను పెట్టి ఆ రోజు రాత్రి ఏదో అవసరం కోసం అని చెప్పి బెడ్రూమ్లోంచి ఏంటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటి గది అని పైకి ఇలా చూశాను ఎక్కడి నుంచి వస్తుందో అంత నిద్రమత్తులో బయటికి వస్తున్న వాడిని ఉలిక్కి పడ్డాను ఎందుచేత ఇలా పెట్టినటువంటి కటిహస్తం వరదహస్తంలో ఉన్నటువంటి రేఖల దగ్గర నుంచి పాదములకు చిటికిని వేలుకున్నటువంటి గోరు వరకు గాఢాంధకారంలో మెరిసిపోతుంది ఆ మూర్తి అది రాత్రి వేళ అలా వెలుగుతుంది దానికి ఆ లక్షణం ఉంది అది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో ఒక రాత్రి ఇప్పుడు ఇప్పుడంటే అలవాటు పడిపోయాను కాబట్టి అలా ఉలిక్కి పడినా ఆ హాల్లోకి వస్తే ఎంత చీకటి ఎక్కువైపోతే ఆయన అంత ప్రకాశం చేస్తుంటాడు ఇప్పుడు ఆయనకి తోడు ఇంకో ఆయన కూడా వచ్చాడు వినాయకుడిని ఇచ్చారు ఎవరో ఆయన అలాగే ప్రకాశిస్తుంటాడు ఇప్పుడు ఆ హాలో ఏమైపోతుందంటే అంటే రాను రాను రాత్రి లైట్లన్నీ ఆర్పేస్తే వీళ్ళిద్దరి కాంతితో వెలిగిపోతుంది కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే నానా ఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం మీరు లేండి మా కంగారు పడకండి ఒక తొమ్మిది కన్నాలు ఉన్నటువంటి కుండలో దీపం పెట్టి ఆ కుండ బోర్లించారనుకోండి ఈ దీపము యొక్క కాంతి చీకట్లో తొమ్మిది కన్నాల్లోంచి బయటికి కొడుతుంది ఫోకస్ కింద కొట్టినట్టే ఇక్కడ ఉంది దీపం ఆ దీపపు కాంతి వాడు ఈశ్వరుడు ఇక్కడ ఉన్నాడు నీవారస్సు కవత్తన్ూపమా దాని కాంతి ఊర్ధ్వ మూలమర్శ ఈ పైకి కిందకి ఆ ఫోకస్ కొడుతోంది అది కొడుతోంది కంట్లోకి కన్ను చూస్తోంది అది కొడుతోంది చెవులోకి వింటోంది అది స్పర్శేంద్రియంలోకి వస్తోంది అరికాలు దగ్గర నుంచి మెదడు వరకు అన్ని ముట్టుకుంటే చెప్తున్నాయి ముట్టుకున్నాడు ముట్టుకున్నాడు ముట్టుకున్నాడని ఆయన యొక్క భాష అక్కడి నుంచి వస్తుంది జ్ఞానం ఆ దీపం ఆరిపోయింది అనుకోండి కుండ చీకటైపు కుండ వెలుగుతుందా వెలగదు కుండ కన్నాలు వెలుగుతాయా వెలగవు కుండలోనున్న ప్రమిద వెలుగుతుందా వెలగదు దీపపు కాంతి శిఖ ఉన్నదే ఆ శిఖి ఆ జ్యోతిలోంచి వస్తుంది కాంతి అంతా అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు మన వాళ్ళు లోపల ఈ జ్యోతి ఉండగా నువ్వు మంచి పని చేయడం నేర్చుకో ఎందుకు పెట్టామండి సత్యనారాయణ వ్రతాలు ఏదో మెహర్బానీ కోసమో గొప్పతనం కోసమో కాదు సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రధానమైన అంగం ఏమిటో తెలిసా అండి మంటపదానం చేసేయాలి మొట్టమొదట స్కాందంలో ఒక కండిషన్ ఉంది మీ శక్తికి లోటు చెయ్యకుండా మీరు సువర్ణమూర్తిని కానీ రాగి కానీ ఏదో ఒకటి పెట్టాలి మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక పాత్ర పెట్టి ఒక వెంకట సత్యనారాయణ స్వామి వారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్రతం చేసేసి మంటప ప్రదానం చెయ్యమని ఆ ఇలా ఆ తువ్వాలు ఎత్తి అందులో ఉన్న బియ్యం చెంబు ఆయనకి ఇచ్చేసి ఇంకా కొంతమంది అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతారు పెట్టి తువ్వాలు బియ్యం ఆయనకి ఇచ్చేస్తారు అష్టలక్ష్మి చెంబు వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటారు ఆ పూజ చేసిన మూర్తిని నువ్వు మంటపంలో మూర్తిని పెట్టి పూజ చేసి మంటపం దానం చేసేసిన తర్వాత మంటపాంతర్గతంగా ఉన్నటువంటి మూర్తిని కూడా నువ్వు దానం చేసేసావు నువ్వు మళ్ళీ దానం చేశానని చెప్పిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెంటనే పొరపాటు చేసేసావా లేదా నీకు ఎక్కడి నుంచి వస్తుంది వ్రత ఫలితం అలాగే ఆ గ్రహాలని పిలుస్తాం సత్యనారాయణ స్వామి వారిది చాలా గమ్మత్తైనటువంటి వ్రతం అండి ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తాం పిలిచినప్పుడు ఆయన ఒక రంగు పట్టలు కట్టుకుంటాడు ఒక వాహనం ఎక్కుతాడు కొన్ని ఆభరణాలు వేసుకుంటాడు ఆయనతో పాటుగా ఆయన పరివారం వస్తుంది వాళ్ళు వస్తున్నప్పుడు ఆ శ్లోకాలు ఉంటాయి జన శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయో మా సుబ్రహ్మణ్య శర్మ గారు కృష్ణావధానులు గారి దగ్గర చదువుకున్నారు ఎంత అందంగా చదువుతారో రేపు మీరు చూతురు కానీ సత్యనారాయణ వ్రతంలో ఆ శబ్దశక్తికి వచ్చి కూర్చుంటాయి ఆ గ్రహాలు సాంగం సపరివారం సవాహనం వచ్చి కూర్చుంటాయి అప్పుడు మంటపంలో సత్యనారాయణుడు కూర్చుంటాడు ఆఖరణ కథ చెప్తాడు కథ మార్చడానికి వీల్లేదు కథ ప్రారంభం దేంతో ముందు బ్రాహ్మణుడు చేస్తాడు వ్రతాన్ని బ్రాహ్మణుడు చేస్తే చూసి మంచినీళ్ల కోసం అని వచ్చాడు ఒక శూద్రుడు కట్టెలు కొట్టుకునేవాడు దాహం కోసం అని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానం చూసి మంచినీళ్లు అడగడం మర్చిపోయాడు మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి ఆయన కట్టెలు కొట్టిన అమ్ముతో వ్రత డబ్బుతో వ్రతం చేశాడు ఆయనకి ఈయనకి ఇద్దరికీ ఫలసిద్ధితో మొదలు చాతుర్వర్ణములు ఎలా ఈశ్వరుడి పాదాలని చేరుకోవాలో కథలో అంతర్భాగంగా ఉంటుంది రహస్యవంతానం అంత గొప్ప వ్రతం అది వైదికంగా భీష్మ ఏకాదశి భీష్ముడికి ఒక గొప్పతనం ఉంది ఇప్పుడే మా ఇంట్లో బయలుదేరే ముందు మా దొరగారితో వాళ్ళతో చెప్పి బయలుదేరాను నేను సాధారణంగా తల్లితండ్రులు ఉన్న వాళ్ళు తర్పణలు ఇవ్వరు కానీ భీష్ముడికి మాత్రం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు భీష్మ ఏకాదశి నాడు తర్పణలు ఇవ్వాలి తల్లితండ్రులు ఉన్నా సరే తర్పణలు ఇవ్వాలి అటువంటి ధర్మాత్ముడు మహానుభావుడైన అటువంటి భీష్మ ఏకాదశి ఇంత గొప్ప దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అంత శాశాస్త్రీయంగా అందుకే శక్తి లోటు రాలేదనిపించడానికి సువర్ణమూర్తుల్ని తీసుకొస్తున్నాం బంగారు రూపులు తీసుకొచ్చి ఆ కలశ మీద పెట్టి పూజ చేసి వాటిని దానం చెయ్యాలని ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేయాలి అందుకని చెప్పి ఆ రోజు ఉపవాసం చేసిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేం పలహారం చేసుకుంటారని ఒక వ్రతం టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం పలహారాలు కూడా ఇక్కడే నైవేద్యం పెట్టిన ప్రసాదాలు ఇస్తున్నారు మధ్యాహ్నం తినడానికి ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కానీ ఒక్కటే లోటు ఏంటంటే అకామిడేషన్ అనేటటువంటిది మనం పెంచలేం ఒక నూట పదహారు టికెట్లు మాత్రమే ఇవ్వగలరు ఇప్పుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరు ముందుంటే వాళ్ళకి ఇస్తారు టికెట్ అది వేరు విషయం ఇప్పుడు దాని గురించి పడిపోకండి సరే అందుచేత ఆ నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే అనుషంగికంగా అంతర్భాగంగాను ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఆయన కానీ ఇంద్రియములకు ఆయన దొరికేవాడు కాడు అందుచేత ఆయన ఏకకాలమునందు రెండు భిన్నమైన నామములతో పిలవబడుతున్నాడు ఒకటి ఈశ్వర నువ్వు అధోక్షుజుడవు నువ్వు హృషికేశుడవు ఇటువంటి స్వామివి నువ్వు ఆదినారాయణుడవు ఉన్నది నువ్వు ఒక్కడివే ఆ తర్వాత ఇంత విశ్వముగా నువ్వు పరిఢవిల్లేవు అటువంటి తండ్రి నువ్వు ఉపసంహారం ఎవరు చేయాలి మరి అంటే ఇవాళ రథసప్తమి కుంతిదేవి ఎంత గొప్ప మాట చూడండి కాలస్వరూపుడవై నువ్వు సూర్య నారాయణుడవు ఒకే ఇంట్లో ఒక తల్లి కడుపున ఒక ఇద్దరు పుట్టిన మగపిల్లల్లో ఇద్దరు మగపిల్లలకి ఆదినారాయణ సూర్యనారాయణ అని పేర్లు ఉన్నాయనుకోండి ఆ తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతులో ఆదినారాయణుడు సృష్టి చేశాడు సూర్యనారాయణుడు కాలాన్ని నడిపాడు అందులో ఎదుగుదల ఉంది పెరుగుదల ఉంది సమర్థత ఉంది నిర్వహణ ఉంది లయం ఉంది ఆ కాలంలో పడిపోతున్నారు మళ్ళీ జీవులన్నీ కాబట్టి ఎవరు చేస్తున్నారు ఇదంతా ఆదినారాయణ సూర్యనారాయణ రెండుగా ఉండి ఇవి చేస్తున్నవాడివి నువ్వే పేర్లు రెండు తత్వం ఒక్కటే ఏం ఆశ్చర్యం తండ్రి ఎంత గొప్పవాడివి నువ్వు ఇన్ని చేసేటటువంటి నిన్ను ఎవరు దర్శనం చెయ్యగలరు మహాయోగులైన వారు దర్శనం చేస్తారు నిర్మల మనస్కులు దర్శనం చేస్తారు పరమహంసలు దర్శనం చేస్తారు సమాభిమగ్నులై సంసారములను విడిచిపెట్టి నీ గురించి ధ్యానము చేసి 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 నీ యొక్క అనుగ్రహమును పొందిన వారు దర్శనం చేస్తారు తప్ప సంసార లంపటమునందు పడిపోయి ఉన్న వాళ్ళకి నీ దర్శనం అవుతుందా అవదు అందున విశేషించి నేను స్త్రీని ఆడదాన్ని కాబట్టి సహజంగా నాకు కర్మ చేసేటటువంటి అధికారం తక్కువ అందుకని నేను విశేషమైనటువంటి పూజలు వ్రతాలు నోములు అభిషేకాలు చేసేదాన్ని కాదు అజ్ఞురాలిని అంటే పెద్దగా జ్ఞానం ఉన్నదాన్ని కాను ఇటువంటి నాకు శ్రీమన్నారాయణుడువైన నీవు పరమహంసలు చూడలేని తత్వాన్ని ఈ మాంసనేత్రము చూడలేదు అటువంటి మాంసనేత్రము చూడడానికి వీలుగా తండ్రి కరచరణాదులతో కదిలి వచ్చి నా ఎదుట నిలబడి నాకు ఉపకరించి నాకు నా చేత నమస్కారము పొందుతున్నావా ఏమయ్యా నీ సౌశీల్యం ఏమి నీ దయా ఎంత అదృష్టవంతురాలి నేను కాబట్టి నేను ఏమని స్తోత్రం చెయ్యను కృష్ణ నా నమస్కారం అర్పిస్తున్నాను ఏమి స్తోత్రం చూడండి నిజంగా నీ ఇంట ఉన్నాడా ఉన్నాడా లేడా కృష్ణుడు అలాగా ఉన్నాడు ఎక్కడున్నాడు మీరు కొని తెచ్చుకున్న మూర్తి అన్ననాడు లేడు నా ఇంటి పూజా మందిరంలో కృష్ణుడే ఉన్నాడన్న భావనతో మీరు అనుకున్న నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు కుర్తీదేవి చేసిన స్తోత్రానికి ఎలా ఉన్నాడో మీ ఇంట కూడా అలాగే ఉన్నాడు ఆవిడంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేషనాశాయ గోవిందాయ నమో నమ కృష్ణ నువ్వు అంతటి వాడివి శ్రీకృష్ణ యుదభూషణ నరసక శృంగార రత్నాకర లోక ద్రోహి నరేంద్ర వంశ దహన నిర్వాణ దేవతాధాయక నీకు మృత్యద తృంపవే భవల తల్లి చాలు కంపానిధి ఎంత గొప్ప పద్యం అండి నిజంగా ఆవిడ ఎటువంటి స్తోత్రం చేసిందో చూడండి స్వామి నువ్వు జన్మించినది ఎవరి కోసం జన్మించవు ఒక్కసారి అడిగితే పది మాట్లు పెట్టే లక్షణం ఉన్నవాడివయా ఎంతటి ఉదారుడవు నువ్వు అందుకే పెద్దాపురంలో ఉన్న అమ్మవారికి మరిడెమ్మ తల్లి అని పేరు ఒక్కసారి వెళ్ళి ఆవిడ మ్రోల నిలబడి అడిగితే మళ్ళీ అడిగాడా అడగలేదా అని చూడకుండా మళ్ళీ మళ్ళీ పెట్టడం అలవాటైన తల్లి కాబట్టి మరిడెమ్మ తల్లి అటువంటి తల్లి ఎలా పెడుతుందో అలా కృష్ణ భగవానుణ్ణి సుతపుడు పృష్ణి అనబడేటటువంటి ఇద్దరు తపస్సు చేశారు భగవానుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలి అని అడిగాడు వాళ్ళు విచిత్రమైన కోరిక కోరారు నీలాంటి కొడుకు కావాలన్నారు నాలాంటి కొడుకు పుట్టాలంటే నేను తప్పింకోడు లేడు సృష్టిలో కాబట్టి నేనే పుడుతున్నాను మీ అన్నాడు ఏం చెయ్యాలి ఓసారి అడిగారు కాబట్టి పుట్టేస్తానని పుట్టేయాలి ఇంత ఆర్తితో ఇంత తపస్సు చేసి నన్ను చూసి నన్ను కొడుకు నా కొడుకు కావాలన్నారు కదా మీ ముచ్చట తీరడానికి మూడు మాటలు పుడతానండి ఎవరంటారండి మనందరం ఏమంటాం ఇంత జ్ఞానం వస్తే ఇంక మాకు జన్మొద్దు మము పర్దే హో జన్మ జన్మాంతరేషు ఇంక నాకు జన్మొద్దు ఇంకా నాకు జన్మొద్దు అంటాం ఆయన అన్నాడు నేను మూడు మాటలు పుడతాను మీ కడుపునన్నాడు పుట్టడం కూడా ఎలా ఏదో హేళగా పుట్టడం కాదు నాకు వేడుక పుట్టు నీ సుకుడు నర్తించి వర్తింపగా అమ్మా నీ కడుపులోంచి బయటికొచ్చి నీ కొడుకుని అనిపించుకుని ఆడుకుని నీ ఒళ్ళో పడుకుని నీ పాలు తాగి అజ్ఞానంతో ఉన్న పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి చేయి పట్టుకుని హాయ్ కృష్ణ అని ఇలా వేలు చూపిస్తే బెంగ పెట్టేసుకుని ఏడుస్తూ నించోవాలమ్మా అలా కోరిగ్గా ఉంది అలా పుడతానమ్మా ఎంత దయాశాలి నువ్వు అలా పుట్టావా సుతపుడు పృష్ణికి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టావా రెండవసారి అదితి కశ్యపులకు వామనమూర్తిగా పుట్టావా మూడవసారి దేవకీ వసుదేవులకు కృష్ణ భగవానుడిగా పుట్టావా ఏమాశ్చర్యం నువ్వు పుట్టింది బంధనంలో పుట్టావు నువ్వు బంధనంలో పుట్టి నీ తల్లిదండ్రుల యొక్క బంధనములు తీసేసావు అంతకుముందు వాళ్ళు కారాగారంలో ఉన్నారు నీవు జన్మించి ఏం చేశావు ఆ ఎవరైతే వాళ్ళని ఖైదు చేశారో ఆ ఖైదు చేసిన వాళ్ళని నిర్జించావు వాళ్ళని ఓడించావు ఓడించి నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని చరసాల నుంచి విడిపించావు కృష్ణాని అనుగ్రహం లేని నాడు పాండవులకి మాకు బ్రతుకు ఎక్కడుంది భగవంతుని యొక్క స్థుతి అంటే అస్తమానం ఏదో స్తోత్రం చెయ్యడం కాదండి స్థుతి అంటే మీకు చేసిన ఉపకారము ఈశ్వరుడి వలన జరిగినది అని గుర్తిరిగి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతే స్తోత్రం అంటే నాకు ఆఫీస్లో ఓ ప్రమోషన్ వచ్చింది అనుకోండి పైకి నేను మా ఆఫీసర్ గారికో నా కొలీగ్స్ కో ఎవరికో కంగ్రాట్స్ 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 అంటే ఓసారి చేయగలిపి కలిపి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనొచ్చు కానీ అసలు కంగ్ థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికో తెలిసా అండి ఈశ్వర ఇన్ని కోట్ల మంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోజుల్లో ఆఫ్టర్ ఆల్ నేను చదువుకున్న బీకామ్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్కి నాకు ఉద్యోగం ఇచ్చి నా కాళ్ళు చేతులు నా మేధా దెబ్బ తినకుండా నన్ను కాపాడి నాకు ప్రమోషన్ ఇచ్చి నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడానికి అర్హుడివి అని నా చేత అనిపించి నాకు అధికారం ఇచ్చి నన్ను పది మంది చూసి నమస్కరించేటట్టు చేసినటువంటి స్వామివి నువ్వు కదా నీ అనుగ్రహం లేని నాడు నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఇటువంటి అనుగ్రహం ఇచ్చి నేను పది మంది చేత గౌరవింపబడుతుంటే నన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఇంత గౌరవింప చేశాను చూసావా అని నువ్వు పొంగిపోతున్నావా స్వామి నీకు నా కృతజ్ఞతలు నమస్కరిస్తున్నాను అని మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు మౌనంగా మనస్సుతో చెప్తే దానికి పొంగిపోతాడు ఆయన ఇది చెప్తోంది కుంతీదేవి ఆవిడంది శ్రీకృష్ణ యధుభూషణ నరసఖ శృంగార రత్నాకర స్వామి నువ్వు మాకు ఎంతటి ఉపకారం చేసావయ్యా ఒకనొకొక నాడు మొత్తం పాండవులందరినీ తీసుకెళ్ళి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇల్లు అగ్నిహోత్రానికి సమిధగా పారేసి మమ్మల్ని నిర్జించాలని దుర్యోధనుడు ప్రణాళిక రచన చేశాడు కానీ ఆనాడు నేను లక్క ఇంట్లో కాలిపోకుండా కాపాడిన ఎవరు నువ్వు భీముడికి విషాన్నం పెట్టారు నీటిలో తోసేశారు ఆ భీముడు మరణించకుండా కాపాడిన వాడి ఎవరు నువ్వు ద్రౌపదీదేవిని భర్తలు ఐదుగురు ఎదురుగుండా చూస్తూ ఉండగా ఓడిపోయారు మీరు అనేటటువంటి మాట అడ్డుపెట్టి బోనులో పెట్టిన సింహాల్ని పెట్టినట్టు ధర్మం అనేటటువంటి పాశము చేత కట్టి కూర్చోపెట్టి అంతవంటి తేజోమూర్తులు ధర్మ అపర యమధర్మరాజు అటువంటి ధర్మరాజు అక్కడ కూర్చొని ఉన్నాడు గదాదండమును తిప్పితే అగ్నిహోత్రములు సృష్టించి కొన్ని వేల తలలు పగలగొట్టగలిగిన ఉన్నాడు గాంధీవములు చేతపట్టి రెండు చేతులతో బాణాలు ప్రయోగించగలిగిన సర్వ శస్త్రాస్త్ర సంపన్నుడైన అర్జునుడున్నాడు అంత గొప్ప వీరులైన నకులు సహదేవులు ఉన్నారు ఐదుగురికి పత్ని అయి మహాపతి అయిన ద్రౌపదిని నిండు సభలోకి ఈర్చి దుశ్శాసనుడు లాగేస్తుంటే ఎవరు రక్షించగలిగారు గోవిందా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షించిన వాడివి నువ్వు లేని నాడు మా పాండవ వంశానికి మర్యాద ఎక్కడుంది గౌరవం ఎక్కడుంది స్వామి నువ్వు మా వంశానికి రక్షకుడవు ఆనాడు అలా రక్షించావు ఈనాడు పాండవ వంశం అంతరించిపోయింది ఉత్తరాగర్భమునందున్నటువంటి పిండం మీద వేహించాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని బయట నిలబడినటువంటి పాండవులకు తెలియదు బ్రహ్మాస్త్రం వచ్చి పడిపోయిందని అటువంటి స్థితిలో ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టావు నువ్వు ఒకటా రెండా నువ్వు చేసిన ఉపకారాలు నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణ పుతిదేవి స్తోత్రం చేస్తుందండి ఎంత గొప్ప మాట అంది తల్లి నిజంగా ఇంత గొప్పవాడివి ఇన్ని చెయ్యగలిగిన వాడివి ఇన్ని లీలలు చేసిన కృష్ణ నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడ్డం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా నీ నీ ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్ల పడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంట పడితే భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి కరికి అమ్మ పమిట జారిపోతుంటే పువ్వులు రాలిపోతుంటే కొప్పు విడిపోతే అయ్యో పాపమ్మ అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి వేదములకు దొరకని వాడివి ఋషులకు దొరకని వాడివి ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడం చెత్తో ఇలా పట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే అరిచెయ్యి నలుపు బుగ్గలు నలుపు కళ్ళు నలుపు బుగ్గలు ఎరిపెక్కిపోయి ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మానను కొట్టకే అమ్మానను కొట్టకే అని ఆ రోజున నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ ఎంత లీల చేసావై ఆ రోజున నువ్వు నటించిన భయం చూసి భయానికి భయవేసింది అది కుది కృష్ణ అది నా మనస్సులో ఉండిపోయింది అంది అందుకేవిడే కర్మబంధములు తెగిపోయాయి గులూకల బంధన వృత్తాంతం ఎవరు వింటారో వాళ్ళ కర్మపాశములు తెగిపోతాయి దశమ స్కంధంలో వస్తుంది గులూకల బంధన వృత్తాంతం అటువంటి మూర్తివి నువ్వు నా కన్నులలో ఉండిపోయావు కృష్ణ నాదొక్క కోరిక యాదవులందు పాండు సుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశంభు మదీయ బుద్ధి చాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర ఎంత గొప్ప మాట అడిగిందండి ఇది అడగవలసినటువంటి స్థుతి ఇది అడగవలసినటువంటి ప్రార్థన ఎంత గొప్ప మాట చూడండి ఆవిడ ఆవిడంది యాదవులందు పాండు సుతులందు కానీ కృష్ణ యాదవులు ఇంత గొప్పవాళ్ళు ఆ యదువంశంలో ఉన్నటువంటి యదు మహారాజు యొక్క కీర్తి